నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. సో ఈరోజు సండే, అందరికీ హ్యాపీ సండే. అండ్ నేను బాగున్నా, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు మనం సిద్దిపేట రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ సిద్దిపేటలో ఏమేమి ప్లేస్ విజిట్ చేయాలనుకుంటున్నాం అంటే, ఫస్ట్ వచ్చేసి మన సిద్దిపేట చెరువుది సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది కదా, అదొకటి. అండ్ ఇంకో డైనోసార్ పార్క్ అని ఉంది, ఇప్పుడే చూసాను నేను గూగుల్లో, అది కూడా అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ అయితే ఒకటి కంప్లీట్ చేసుకుని దాని తర్వాత మనకు టైం బట్టి ఇంకా మిగతా ప్లేసులు అన్ని కూడా ప్లాన్ చేద్దాం. అండ్ నాతో పాటు ఈరోజు బన్నీ కూడా జాయిన్ అవుతుండు. అండ్ ఈ మహాన్ బాడు పొద్దున 7 గంటలకు అనుకుంటే ఇప్పుడు వచ్చింది ఇంటికి. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:12 అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. పదండి, ఏమైందన్నా వాడు ఇప్పుడు మనతో రావాలని సాన్ వాళ్ళ డాడీ పోద్దని సాన్ గేట్ లాక్ గొల్లము లాక్ పెట్టేసాడు. ప్లేన్ వెదర్ ఇది, దీంతో అంటే ఎండ దాకా ఏం పెద్ద ప్రొటెక్షన్ ఉండదు సన్ రైస్ నుంచి. సో అందుకే ఈ బ్లాక్ వెదర్ వెళ్దాం అనుకుంటున్నా. ఎట్లా ఉంది బాయ్ సహన్? ఓవర్ యాక్షన్ చేయకు నడు, నీ ఆడ అట్లే చేస్తాడు ఎప్పుడు. వాడు ఏడిస్తే నీకేదిరా ఫుల్కా, నీ అసలు ఉంటే పోయినట్టేరా రైడ్లకి. వాడు అట్లే చేస్తాడు, మళ్ళీ ఇప్పుడు నేను బోగానే మానేస్తాడు. వాడు ఏడ తీసుకోపోతాం ఇప్పుడు మనం. చలో ఫైనల్గా రైడ్ అయితే స్టార్ట్ చేసినాం సిద్దిపేటకి. లేట్ అయిపోయింది, కరెక్ట్గా ఎండ్ అలర్ట్ స్టార్ట్ అయినాం మేము. ఇక్కడ నుంచి ఒక 90-91 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఓవరాల్గా ఒక 100 కిలోమీటర్స్ అనుకోండి, అక్కడ అవి ఎక్స్ప్లోర్ చేస్తాం కదా ప్లేసెస్. బన్నీగాడేమో సాన్ గాడు ఏడుస్తున్నాడు, వద్దురా రైడ్ ఈడు నిజంగా అసలు ఈడు. అరే నువ్వు రైడ్లు చేయలేవురా నువ్వు. నేనే రైడ్ స్టార్ట్ అయ్యే ముందు ఇట్లా దేవుణ్ణి చూసుకుంటూ వెళ్దామని, దేవుణ్ణి తలుచుకొని మనం రైడ్ స్టార్ట్ చేద్దామని ఇట్లా తిప్పిన బండి. జై శ్రీరామ్. మంచిగా వెళ్ళి మంచిగా వచ్చేసేయాలి మేము. గేట్ పడితే మళ్ళీ అర్ధ గంట టైం వేస్ట్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10:35 అవుతుంది. నాకు తెలిసి 11:35-12 వరకు రీచ్ అయిపోతాం సిద్దిపేటకి. గేట్ పడ్డది ఆల్రెడీ. నేను పొద్దున్న లేచి ఏం బ్రేక్ఫాస్ట్ కానీ కాఫీ కానీ ఏం చేయలేదు. ఇంకా డైరెక్ట్ లంచే చేసుకుందాం. సిద్దిపేటకి వెళ్ళాక ఏదైనా మంచి ప్లేస్ ఉంటే తొందరనే ఓపెన్ అవుతుంది అంటవా? తొందరనే ఓపెన్ అవుతుందా? అట్లా వెళ్ళిపోదామా మార్కెట్లో నుంచి? చలో ఇట్లా ఒక గేట్ పడుతుంది కదా, మీకు ట్రైన్ చూపిస్తా. ఇదేంది ఇంత మెల్లగా వస్తుంది? వాము, ఇది చాలా టైం పడుతుంది ఇక్కడ వెళ్ళనీకి. ఎంత కాదనో 15-20 నిమిషాలు తీసుకుంటుంది ఈ ట్రైన్ పోనీకి. ఎన్ని ఆయిల్ కంటైనర్స్ ఉన్నాయో కౌంట్ చేద్దామా అండి. 1, 2, 3, 4 చాలా ఉన్నాయి, ఇవి వస్తూనే ఉంది. పెట్రోల్ అంట, పెట్రోలియం కంటైనర్స్. బన్నీ ఈ అమ్మాయి ఏడుపుగాడీడు, వద్దురా వద్దురా మళ్ళా పోదాంరా మళ్ళా పోదాంరా అంటున్నాడు. ఎట్లన్నా పోదామని చెప్పేసి తీసుకొని వచ్చినండి. చాలా ఉన్నాయి ఇవి, కౌంట్ చేద్దాం అనుకున్నా కానీ వస్తూనే ఉన్నాయి. ఏంటని కౌంట్ చేయాలి? అమ్మా ఫైనల్గా కనిపిస్తుంది అండి. ఓ ఫైనల్లీ అమ్మా, ఓపెన్ చేయరా బాబు, పోనీ మమ్మల్ని
వాడు తీస్తూనే లేడు. నా బ్లాగ్ అని తీయడం ఈ రైల్వే ట్రాక్ దగ్గర అయిపెట్టేట్టుంది. తీసే ఆలోచన లేదు ఇప్పుడు. ఇంకో ట్రైన్ వస్తున్నట్టుంది. ఫైనల్ తీస్తుంటాడు. బండిగాడు ఎప్పుడైనా సరే క్యాన్సిల్ చేద్దామని చూస్తుంటాడు. ఏదైనా రైడ్ ప్లాన్ చేసినా ఏం చేసినా వద్దురా మళ్ళా పోదాం లేరా ఇడతాను ఇదే లొల్లి ఎల్లనే వెళ్ళాడు అసలు ఇంట్లో నుంచి. వీడన్నిటికీ భయపడతాడు. వీళ్ళు ఉన్న భయం పొడగొట్టాలంటే ఏదైనా కానీ తీసుకొని పోవాల్సిందే. అన్ని ఆ బండికి ఉన్నాడు దాన్ని ఉట్టి అట్లా ఇంట్లో పెడుతుండు. ఆఫీస్కి పోతుండు వస్తుండు ఇంట్లో పెడుతుండు. దాన్ని తీస్తానే లేడు. బండి ఎంజాయ్ చేయాలంటే ట్రాఫిక్లో తిప్పితే ఎంజాయ్ చేయలేము. మంచి ఇట్లేదన్నా రైడ్కి వెళ్ళి ఓపెన్ రోడ్స్లలో బండిని క్రూజ్ చేస్తుంటే అప్పుడే ఆ బండి మజా. అన్ని పైసలు పెట్టి బండి కొనుక్కొని ట్రాఫిక్లో తిరగనిక. ఇక్కడ ముందర నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా డైరెక్ట్ మనకి సిద్దిపేట హైవే వచ్చేస్తుంది. కరీంనగర్ సిద్దిపేట హైవే. ఇంకా ఆ రోడ్డు పట్టుకొని సీదా ఒక 90 కిలోమీటర్స్ కొట్టినామంటే సిద్దిపేటకి వెళ్ళిపోతాం. ఇదే లెఫ్ట్, ఈ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక చాలా ఎక్కేసినాం సిద్దిపేట హైవే. సిద్దిపేట కరీంనగర్ హైవే. బండిగాడికి అనిపిస్తలేడు వెనకాల ఎంతసేపు నుంచి చూస్తున్నా. ఇట్లా కోరైడర్ ఉన్నప్పుడు ఒకళ్ళమే వెళ్ళిపోలేం ఫటాఫట్ చూసుకుంటూ వెళ్ళాలి. మనతో పాటు వచ్చే రైడర్ వస్తున్నాడా లేదా అన్నది. అరే ఎటు పోయినవరా? ఏడొస్తున్నావు? నేను ఆగిన ఒక పక్కన నా తోనుండు. నువ్వు ఎక్కడో వెనకాల ఉండకు, లేకపోతే నువ్వన్నా ముందర నీ వెనకాల నేను వస్తా. సో ఎప్పుడైనా మనకి ఇట్లా బైక్ పైన వెళ్తున్నప్పుడు విండ్ బ్లాస్ తగులుతుంటుంది కదా, మన బాడీని ఇంకా క్లీన్ చేసి నడిపోద్దు. బండిని కొంచెం ముందరికి బెండ్ అయి నడిపితే ఏంటంటే ఆ విండ్ బ్లాస్ట్ అంటే మన చేతుల మీద తీసుకోవద్దు స్ట్రెయిన్ని, ఆ విండ్ స్ట్రెయిన్ని బ్యాక్ నుంచి ఆ సపోర్ట్ తీసుకొని ముందరికి నడపాలి. సిద్దిపేట 75 కిలోమీటర్స్ బోర్డు మీద రాసింది. లెట్స్ గో. ముందర ఈ బండ్లు ఎట్లా నిలబడరు చూడండి. అశోక్ లేలండి అట్లా సడన్గా బ్రేక్ వేసిండి అనుకోండి చాలా డేంజర్ అది అట్లా నిలబడటం. అసలు యాక్చువల్గా ఆ వెహికల్లో ట్రావెల్ చేయడమే చాలా డేంజర్, ఎందుకంటే అది గూడ్స్ వెహికల్ కదా. కానీ వీళ్ళు మనుషుల్ని కూర్చోబెట్టుకుని పోతున్నారు, మీద నుంచి నిలబడిపోతున్నారు. చాలా రిస్క్ ఇది. షమీర్పేట లేక్ ఇది చాలాసార్లు వచ్చినా కదా. చాలా పబ్లిక్ ఉన్నారు అటు, మొత్తం కార్లే ఉన్నాయి. ఓ క్యాంపింగ్ టెంట్లు కూడా వేసుకున్నారు మంచిగా. మీకు కనిపిస్తుందో లేదో గోక్రోలో బ్లాక్ కలర్ టెంట్స్ కనిపిస్తుండే కార్నర్ కట్ సైడ్. చాలా ఇప్పుడు మనకైతే ఇక్కడ సామిర్పేట లేక్ లాగే ఉద్దేశం లేదు, మనం సీదా సిద్దిపేట కొట్టేద్దాము. సిద్దిపేట మన కొమట్ చెరువు సస్పెన్షన్ బ్రిడ్జ్కి వెళ్ళిపోదాం ఫస్ట్. బన్నిగాంతో మాట్లాడేది చాలా, ఆగినాక మాట్లాడతా. ఈ పిరికి పిరికిగా అంతుంది. చాలా భయపడుతుండే వీడు రైడ్ చేయడానికి. భయపడకుండా కూర్చుంటే ఇంట్లోనే ఉంటాం, ఇక బయట మనం తిరగలేం. అప్పుడప్పుడు ఇట్లా రైడ్లు చేస్తుంటేనే ధైర్యం వస్తుంది. ఈ చిన్న రైడ్కే ఇంత భయపడుతుంది అంటే 100 కిలోమీటర్లు పోనీకే భయపడిపోతే ఇంకా లాంగ్ రైడ్లకు ఇంకెంత భయపడతాడు వీడు. మంచి చెరుకు రసంది బండి కనిపిస్తే ఆపుకొని ఓ గ్లాస్ చెరుకు రసం తాగుదాం. ఎండకి అయితలేదు మనతో. నేను వాటర్ బాటిల్ కూడా ఏం తెచ్చుకోలేదు ఈరోజు. సో మధ్య మధ్యలో కొబ్బరి బొండాలు చెరుకు రసం ఇట్లాంటివి ఏమైనా తాగుకుంటా బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకుందాం. వాడుతున్న హెల్మెట్లా ఎంటీ హెల్మెట్లా విండ్ నాయిస్ దారుణంగా వస్తుంది. చెవులన్నీ జూమ్ అంటే ఇట్లా ఆ గాలికి గాలి సౌండ్కి. కొన్ని హెల్మెట్స్ ఉంటాయి కాకపోతే కాస్ట్లీ ఉంటాయి. అసలు మనం హెల్మెట్ వేసుకున్నామంటే బయట విండ్ నాయిస్ అనేది అసలు ఏది కూడా వినిపించదు. అవి బాగుంటాయి కానీ అవి కాస్ట్లీ, మన అవుట్ ఆఫ్ బడ్జెట్ హెల్మెట్స్ అవి. మేము లేట్గా స్టార్ట్ అయినా కానీ అంటే ట్రాఫిక్లో ఏం పెద్ద స్ట్రక్ కాలేము కాబట్టి ఓన్లీ ఆ రైల్వే గేట్ దగ్గర ఒక్క దగ్గరనే స్ట్రక్ అయినాము. సో ఎక్కడ ఆగకుండా అట్లా వెళ్తున్నాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది రైడ్. నేను నిన్ననే ట్యాంక్ ఫుల్ చేయించుకున్నా. సో మనకి ప్రస్తుతానికి అయితే పెట్రోల్ స్టాప్ అయితే ఏం లేదు.
వెళ్ళేసి వచ్చేయచ్చు అని అనుకుంటున్నా ఇప్పుడున్న ఫ్యూయల్కి. ఈ ఎక్స్యూవీ వాడు జర ర్యాష్గా నడిపిస్తుండు, అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన వెనుక ముందు చూసుకొని పోవాలి. బనిగాడేమో అంత ఒక బట్టి పోతుండు. చెరుకు రసం తాగుదామంటే ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఎంజాయింగా, మంచిగా ఉందా బనిగాడు? సిద్దిపేట్ 48 కిలోమీటర్స్. ఇప్పుడే ఒక బోర్డు కనిపించింది, 48 కిలోమీటర్స్ అంటే ఒక 40-45 మినిట్స్ వెళ్ళిపోతాం. మళ్ళీ స్పీడ్ కూడా మంచిగానే మెయింటైన్ చేస్తున్నాము, 100, 90, 100, 110, 120. నేడు ఎట్లా కూర్చుంటుండే దప్పున గుద్దిండి అనుకో నడ్డి ఇరిగిపోతుంది. అది ప్రజ్ఞాపూర్ తూప్రా చేగుంట లెఫ్ట్ వెళ్ళిపోవాలి, మనం బ్రిడ్జ్ ఎక్కి స్ట్రైట్ వెళ్ళిపోదాం. బండి తీసుకున్నప్పటి నుంచి బండిని ఈరోజు ఎంజాయ్ చేస్తున్నా, అంటే బండి ఫుల్ పొటెన్షియల్ ఇప్పుడు టెస్ట్ చేస్తున్నా అనమాట. వెళ్ళిపోతుంది 130, 140 ఖాళీగా ఉంటే రోడ్. రోడ్ చాలా బాగుండే, వెనకాల 3-లేన్ రోడ్ వచ్చిండే, మంచిగా ఫ్రీగా ఉండే ఖాళీగా. నేను చంపుకొని వచ్చేసిన బండిని, బండిగాడు ఎక్కడో వెనకాల ఉండిపోయిండు, కొంచెం స్లో చేసుకొని వాడి కోసం వెయిట్ చేద్దామా అండి. చెరుకు రసం తాగుదామంటే చెరుకు రసం కనిపిస్తలేదు, బండిగాడన్నా కనిపిస్తాడేమో అంటే వాడు కూడా కనిపిస్తలేడు. వాడు ఏడాగిపోయిండే వెనకాల, వెనకాల వచ్చేది వాడేనా? వాడే. ఏమైంది రా, అటేమైను అటేమైను అంటున్నా, ఎందుకు బండికి ఏమైనా అయితే భయపడుతున్నావా? మళ్ళీ పాతదిరా, కొత్తదంట, కొత్తది అయిపోయింది. వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసినాం, ఇంకో 20 కిలోమీటర్స్ అంతే. ముందర హనుమంతుడిది పెద్ద విగ్రహం కనిపిస్తుంది. జై శ్రీరామ్. బాగుంది విక్రమ్. వావ్, గుడి కూడా బాగుంది. గుడి పైన రథం పెట్టిర్రు, కృష్ణార్జున రథం. సిద్దిపేట్ 27, స్టిల్ 27 కిలోమీటర్స్ మోర్ టు అవర్ డెస్టినేషన్. ఏ లార్డ్ స్ప్లెండర్ కాక, అంతా బాగానే ఉంది. మంచిగా స్పీడ్లో పోతున్నావు కానీ ఓ హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటుండే కదా. స్పోర్ట్స్ బైక్ నడిపినట్టు నడుపుతుండే దాన్ని, హెల్మెట్ లేదు, ఏం లేదు, వెనకాల చిన్న పిల్ల మళ్ళా. ఓకే, బండి ఇట్లా ఎక్కువసేపు అంటే లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా కంటిన్యూస్గా నడిపినప్పుడు, మనం ఇప్పుడు 1 అవర్ ఏం నడపలేము కానీ కొద్దిసేపు అట్లా ఆన్లో ఉంచి ఆఫ్ చేయాలి. టక్కున ఆఫ్ చేయొద్దు బండిని, ఇంజన్ మీద లోడ్ పడుతుంది. మహాన్ బాట్ బంద్ చేసేసి మంచిగా నిమ్మకాయ అల్లం వినిపించిన బాగుంది. పోందా పొద్దు నుంచి ఏం తాగలేదులే, ఇదే ఫస్ట్. స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడన్నా పోదాం లేరా, మళ్ళీ ఎప్పుడన్నా పోదాం లేరా, సాన్గాడు ఏడుస్తుండ్రా, ఏదో కారణం చెప్తుండ్రు. మళ్ళీ ఎప్పుడన్నా అంటే ఇంకా అది ఎప్పుడన్నా అన్నట్టే ఉంటుంది. అది వెళ్తుండాలిరా బయటకి, అది ఉంటుంది ఒకటి డైలాగ్. జ్వరం వచ్చిన కోడి లెక్క ఎప్పుడు ఇంట్లోనే ఉండద్దు. చలో, షుగర్ కేన్ జ్యూస్ బ్రేక్ అయిపోయింది,
సీదా సిద్దిపేట కొట్టేద్దాము. ఇటు నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ ఉండొచ్చు నాకు తెలిసి. ఇంకో 20-25 మినిట్స్ వెళ్ళిపోతాము. పదండి బయలుదేరుదాం. మేము ఎంజాయ్ చేస్తున్నాం ఈ రైడ్, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే వీడియోకి లైక్ కొట్టండి. అండ్ ఇప్పటి వరకు ఏదైతే చూసిరో అందులో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 27 కిలోమీటర్స్ 30 మినిట్స్ కనిపిస్తుందో లేదు దీనిలో. పారా డామినర్, అది 120 దాటగానే కొంచెం వైబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయంట. నాది కూడా వస్తాయి, మరీ అంత ఏం పెద్ద నేను ఇబ్బంది పడే అంత వైబ్రేషన్స్ అయితే వస్తలేవు నా బండికి. హాయ్ బ్రో, అంత బాగానే ఉందిరా. హెల్మెట్లు పెట్టుకోండి మీరు. హెల్మెట్ పెట్టుకో. తీసిన ఫస్ట్ టోల్ క్రాస్ అవుతున్నాం మనం. హెచ్కేఆర్ రోడ్వేస్ లిమిటెడ్, మనకి నో టోల్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. రోడ్ బాగుంది కానీ, అంటే ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎక్కడ కూడా అంటే ప్యాచీ రోడ్ కానీ లేకపోతే ఆఫ్ రోడింగ్ కానీ ఏది కూడా తలగలే. రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంది, మంచిగా క్రూజ్ చేసుకుంటూ వచ్చినాము. మీ అంటే మినిమం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా, మంచిగా ఖాళీగా ఉన్నప్పుడు బగాయించుకుంటా మంచిగా వచ్చేసినాం. సిద్దిపేట లెవెన్ ఉందా, వీడెంత చూపిస్తుంది 13 చూపిస్తుంది. సిద్దిపేట ఐటీ హబ్ క్రాస్ అవుతున్నాం మనం. స్ట్రైటే రా బండి. వీడు ఉండుండి సడన్గా ఆగిపోతుండే, ఎందుకు ఆగిపోతుండే అర్థం అవుతుండే నాకు. ఇప్పుడు వస్తున్నాడు. ఫైనల్లీ సిద్దిపేటకి అయితే వచ్చేసినాం మనము. అండ్ మనం అనుకున్న అంటే మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఇంకా 3.4 కిలోమీటర్స్ చూపిస్తుంది. కొమట్ చెరువు సిద్దిపేట అట్లానంట. మన కొమట్ చెరువు కేబుల్ బ్రిడ్జ్కి ఎంటర్ అవుతున్నాము. గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా మళ్ళా వచ్చేసినాం కదా, ఇంకా బ్యాటరీ ఏం మారుస్తామని చెప్పేసి మార్చలేదు. సో దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉందంట, ఓ 20 రూపీస్ ఎంతను. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ తీసుకొని మనం చూడాలనుకున్న ఫస్ట్ ప్లేస్ని చూసేద్దాము. పదండి వెళ్దాం. అండ్ చుట్టూ మంచిగా పార్క్ బాగుంది ప్లేస్. కాకపోతే మేము వచ్చింది మంచి ఎండలు వచ్చినాం కదా, బాగా వేడింది. సుర్రమంటుంది, సుర్రు సుమ్మైపోతుంది. బన్నీగాడు ఏమంటాడు, మంచి కార్లో సైపోతుండే కదా రాడు, కార్లో వస్తే ఈ మజా ఉండదు. ఇప్పుడు ఏదైతే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినా మంచిగా బైక్ మీద ఆ ఎంజాయ్మెంట్ ఉండదు. కార్లో ఏంది, లోపల కూర్చుంటాం మంచి ఏసీ వేసుకుంటాము, అడ్వెంచర్ ఉండదు, ఏముండదు. బ్రిడ్జ్కి అయితే వచ్చేసినాము. సస్పెన్షన్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ రెండు పేర్లు ఉన్నాయి తిరిగి. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే కేబుల్ బ్రిడ్జ్ అంటారు, గూగుల్ అనేది సస్పెన్షన్ బ్రిడ్జ్ అని ఉంది. కోమట్ చెరువు సస్పెన్షన్ బ్రిడ్జ్ అని. అండ్ ఇదే ఆ బ్రిడ్జ్, బ్రిడ్జ్ పైకి ఎక్కి ఇక్కడ నుండి అక్కడ వరకు వెళ్దాము. ఒక పక్కనే డైనో పార్క్ కూడా ఉందంట, అది 2 o'clock స్టార్ట్ అవుతుంది అన్నాడు. సో అప్పటి వరకు మనం ఇక్కడనే ఉంటాం కాబట్టి అలవాటు. బ్రిడ్జ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఒక ఫిట్టింగ్ పెట్టిండు రాగానే. ఏందా ఫిట్టింగ్ అంటే డ్రోన్ అలో లేదంట, డ్రోన్ ఎగిరేయడానికి. అండ్ ఒకవేళ ఎగిరేయడానికి పర్మిషన్ తీసుకోనికి 3000 ఛార్జ్ చేస్తారంట. 3000 పెట్టి డ్రోన్ ఎగిరేసే అంత ఏమంటారు, ప్లేస్ లేదు. ప్లేస్ ఉంది కానీ అంత 3000 అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నాకైతే. బ్రిడ్జ్ పైన వాక్ చేస్తుంటే మంచిగా చల్లగా గాలి తగులుతుంది, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఎవరు కూడా లేరు ఈ టైంలో రావడానికి. అడ్వాంటేజ్ కూడా ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే పబ్లిక్ ఉంటారు ఈ టైంలో,
అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎండ బాగుంది. ఏమంటారా బన్నీ? వేడి వేడి ఉంది కానీ వేడి గాలి తగ్గట్లేదు. మనం బండి మీద వచ్చినప్పుడు తగిలినట్టయితే తగ్గుతలేదు వేడి. స్విమ్మింగ్ వచ్చారా బన్నీ నీకు? కొంచెం కొంచెం వస్తే సర్వైవ్ కాలేము, ఏదైనా మొత్తం రావాలి. కొంచెం కొంచెం బతికేస్తావా కింద పట్ట? ఇప్పుడు తప్పది బ్రిడ్జ్కి ఏమైనా అయింది, నీళ్ళల్లో పడిపోయినా, కొంచెం కొంచెం స్విమ్మింగ్ తోని బతకగలుగుతా బతకలేవా? కొంచెం కొంచెం వచ్చాట స్విమ్మింగ్ కాదురా, బ్రిడ్జే కూలిపోయిందిరా నీళ్ళల్లో. ఏం చేస్తావు, అది ఉండదురా, అది కూడా నీళ్ళకి వెళ్ళిపోతుంది. అయితే అంటే దీనికి టూ సైడ్స్ ఉంది, ఇట్ సైడ్ ఒక ఎంట్రెన్స్ ఉంది, అటు సైడ్ ఒక ఎంట్రెన్స్ ఉంది. మరి మేము ఏ సైడ్ నుంచి ఏ సైడ్ ఎంట్రెన్స్ నుంచి వచ్చిందాం అన్నది మాకు కూడా తెలియదు. నేను ఏదో ఆశలతో మంచి డ్రోన్ అన్ని పెట్టుకొని వచ్చిన ఎగరేద్దామని, కానీ ఇంకేం చేస్తాం, మనం ఎన్నో అనుకుంటాం, అన్ని కావు మనం అనుకున్నట్టు. డ్రోన్కి 3,000 అంటే మీరే చెప్పండి, ఏమన్నా అర్థం ఉందా దానికి? 3,000 చాలా ఎక్స్పెన్సివ్ డ్రోన్ షాట్స్కి. అయినా నేను పెట్టేది నా ఛానల్ అంటే పబ్లిక్ డ్యూటీకే కదా, సో వాళ్ళకే మంచిగా ప్రమోషన్ అవుతుంది. ఇంకా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు వద్దనుకుంటే. ఏం రిస్ట్రిక్షన్స్ లేవురా, డబ్బుల కోసం అంతే, నో రిస్ట్రిక్షన్స్. ఇది ఏముంది, ఇది ఏమన్నా డిఫెన్స్ ఏరియా ఉంది, డిఫెన్స్ ఏరియా ఉందా ఏంట్లు? బాగుంది కానీ మంచి ప్లేస్కే వచ్చినాం. ఏమంటావు, వచ్చినందుకు వర్తా కాదా? వచ్చినందుకు వర్తే, కాకపోతే ఈ రిస్ట్రిక్షన్స్, ఈ డ్రోన్ షాట్స్ ఎగరేయడానికి వీల్లేదు, దానికి ఛార్జ్, ఇవన్నీ కొన్ని బాగాలేవు, మిగతా అంతా బాగానే ఉంది. ప్లేస్ అయితే బాగుంది, మంచిగా వెల్ మెయింటైన్డ్ ఉంది, నీట్గా ఉంది. అండ్ 10 రూపీస్ పర్ బ్రిడ్జ్ పర్ పర్సన్ పార్క్ లోపలికి ఎంట్రీ అంటే పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. మరీ పెద్ద ఛార్జెస్ ఏం లేవు. ఎక్సైడ్ చూద్దాం, ఉట్టి అట్లా అందాక పోయి ఇంత దూరం వచ్చాం కదా. గేట్ ఇది ఒక ఎంట్రెన్స్, మనం ఒక ఎంట్రెన్స్ నుంచి వచ్చినాము, ఇంకో ఎంట్రెన్స్ ఇది. ఎండకి తట్టుకోలేక కుక్కలు మంచిగా బ్రిడ్జ్ కింద నీళ్లు ఫ్లో అవుతుంటే అక్కడ చిల్ అవుతున్నాయి. గోప్రోది ఛార్జింగ్ అయిపోయింది కదా, నా దగ్గర 2 ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫుల్లీ ఛార్జ్డ్ బ్యాటరీని గోప్రోలో పెట్టి ఛార్జ్ అయిపోయిన బ్యాటరీని ఇందులో ఛార్జింగ్ పెట్టిన, దీన్ని జాకెట్ లోపల పెట్టుకోవాలి. ఇక సక్సెస్ఫుల్గా సండే రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. విజిట్ చేయాలనుకున్న ప్లేస్ల నుంచి ఒక ప్లేస్ అయితే విజిట్ చేసినాము. ఇంకా ఈ ఎండలో అంత అవుతలేదు అంటుండు, సరే అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా వెళ్ళి, అరే పెట్టేశా అన్న వెనకాల, మరి వాడు బ్యాగ్ వెనకాల, నేను టాప్ ర్యాక్కి పెట్టుకున్న బ్యాగ్ వాడు వేసుకుంటా అన్నాడు. ఇంకా వానికి ఇచ్చినది ఇదే ఎంట్రెన్స్. మేము ఇంతకుముందు ఎంటర్ అయ్యేటప్పుడే కరెక్ట్గా ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలా, ఇదే ఆ ఎంట్రెన్స్. రే అటు పోవాలి, నీ
ఇటు తెలిసిన వాళ్ళకి వెళ్ళిపోతుండ్రు అప్పుడప్ప. నాకు గుర్తుంది ఈ సర్కిల్ అయితే మంచి ఎండాలో రిటర్న్ వెళ్తున్నాం మేము. వచ్చేటప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది కానీ ఇప్పుడైతే టూ మచ్ ఉంది ఎండ. బన్నీగాడు ఆగుతలేడు, ఆగ మాగ పట్టిస్తుడు. బ్యాగ్ ఏం వేసుకుంటావురా, ఇబ్బంది అవుతుంది నీకు, బరువు ఉందని అంటే ఉంటా. నేను వేసుకుంటా అటు మంచి వెనకాల మౌంట్ చేసిన. హైదరాబాద్కి 85 కిలోమీటర్స్. ట్రిపుల్ 8 కిలోమీటర్స్ ఫైనలీ, ఆల్మోస్ట్ నియర్ టు 3000 కిలోమీటర్స్. వాడికి కాన్ఫిడెన్స్ వచ్చేసినట్టు ఉంది, బాగా ఇస్తుడు బాగా బండిని. వచ్చేటప్పుడు అయితే అసలు ఎట్లా ఎనికెనక వచ్చిండు అంటే నన్ను అసలు ఓవర్టేకే చేయలేడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమో నన్ను ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము షామీర్పేట్కి. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ అని బోర్డు వచ్చింది ఇప్పుడే. షామీర్పేట దగ్గర పిస్తా హౌస్లో కానీ ఇంకేదైనా మంచి రెస్టారెంట్ అన్న దాబా కానీ ఇట్లాంటిది ఏదైనా ఉంటే అక్కడ ఆగి మంచిగా లంచ్ చేసుకుని పొద్దున్న నుంచి ఏం తినలే కదా, ఇది గట్టిగా వేద్దాం ఇప్పుడు లంచ్. అంటే వీడేమో ఇప్పుడు వద్దంటుండు, వాడికి అర్జెంట్ వెళ్ళదుందంట సికింద్రాబాద్కి. మళ్ళీ ఇప్పటికీ లేట్ అయిపోయింది, 3 అవుతుంది, నేను తొందరగా వెళ్ళాలి అది ఇదని అంటున్నాడు. ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా వదిలేసిన. నేను కూడా ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకుంటాను, మరి ఇంకేం చేస్తాం. వీడు ప్రశాంతంగా ఉండడు, ఏడన్నా వస్తే ఇంత ప్రాబ్లమే అది. వచ్చిన రైడ్ని ఎంజాయ్ చేయడు, మంచిగా తిందామంటే వద్దంటాడు, అన్నిటికీ వద్దంటాడు. వీడు వచ్చిన మీద వచ్చిన మంచిగా చిల్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేసి ఇంత లంచ్ చేసుకొని వెళ్ళిన ప్లేస్ని ఎంజాయ్ చేసి పోదాంరా అంటే వీడు నన్ను ఏనాడు అసలు. లంచ్ చేసుకుందాం రా, లంచ్ అదిరా ఏమంటుండో. ఈడీడో రాక్షన్. నేను డ్రోన్ Insta360 అన్నీ తెచ్చుకున్నా కానీ వీడు తొందరగా చేస్తుండు. ఈ తొందర ఉంటే అతను కాదు, అవన్నీ సెటప్ చేసుకొని నేను కావాలనుకున్న షార్ట్స్ తీయాలంటే మంచిగా టైం ఇస్తే అన్నీ చేయొచ్చు. వీడేమో పోవాలి టైం అవుతుంది, నేను సికింద్రాబాద్ పోవాలి, అవి తీసుకురావాలి ఇవి తీసుకురావాలి అది ఇది అని అంటుంటాడు. బన్నీది పర్సు, ఇంకా వాడి సామాన్లు కొని నా బ్యాగ్లు ఉన్నాయి వెనకాల, ఇక్కడ ఆపుకొని అవి ఇచ్చేద్దాం వాడికి. వాడు సికింద్రాబాద్ పోతా అంటుండే ఇట్టుండి డైరెక్ట్. సాయంత్రం కలుద్దాం, ఆగమాగం చేస్తే ఏమరా మంచిగా తినిపోదామంటే. అవునరా, వచ్చినాం జర తినేసి కొంచెం. ఇంకేం తాగుతు ఇంటికి పోయి లంచ్ చేస్తా, ఇప్పుడేం తాగి ఆర్డర్ చేయాలా. ఏం ఆర్డర్ చేస్తా అవసరం లేదు. సరే నేను పోతా. ఎప్పుడు వస్తా మళ్ళా? 6:00 నాకు వచ్చేటప్పుడు ఫోన్ చేయి. రైట్, ఫైనల్గా సిద్దిపేట రైడ్ అయితే మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చినాము. నేను ఎంజాయ్ చేసిన, కాకపోతే ఒకటి ఏంటంటే వీడు తొందర పెడుతుండు, వాడికి వెళ్ళేది ఉందని అదొక్కటి తప్ప. ఇంకొంచెం వాడు టైం ఇస్తే నాకు ఇంకొన్ని ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలని ఉండే నాకు అక్కడ. చలో ఏదో ఒకటి మంచిగా వెళ్ళినాం, మంచిగా వచ్చేసినాం, ఆల్మోస్ట్ ఇంటికి దగ్గరకు వచ్చేసినా నేను కూడా. మళ్ళీ ఇప్పుడు గేట్ పడకపోతే చాలు, పోయేటప్పుడే పెద్ద ట్రైన్ పోయింది. ఇప్పుడు ఇంకో ట్రైన్ పోయిందంటే నేను మాడిపోతా, వద్దన్న నుంచి ఏం తినలే, ఫుల్ ఆకలవుతుంది నాకు. ఆహా, గేట్ పడ్డదా? పడలే, గేట్ పడితే అయిపోతుండే నా పని. ఇప్పుడు ఏం లేదు కానీ ఆకలవుతుంది బాగా నాకు.
ఆకలి అవుతుంది, దాహం అవుతుంది, అన్నీ అవుతున్నాయి. చిట్టి బంగారం పెట్టు తింటా. మమ్మీ కొట్టిందా? ఎందుకు కొట్టింది? రాకెట్ పడేసిందా? ఎందుకు? అవునా? అయ్యో, సిద్దిపేట రైడ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి లంచ్ చేసుకొని అండ్ ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి, వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే అసలు క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ముందు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.